గుడ్ మార్నింగ్ టు ఆల్. 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్ కి స్వాగతం సుస్వాగతం. మన ఖమ్మం సూర్యాపేట జిల్లాల విద్యాశాఖాధికారి శ్రీ మదన్ మోహన్ గారి ముందు చూపుతో కోవిడ్-19 వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనం మన ఇంట్లో ఉంటూ మన ఇంటిలోని టీవీ, ల్యాప్టాప్, మన చేతిలోని సెల్ ఫోన్ ద్వారా విద్యను కొనసాగించడం జరుగుతుంది. సో కాబట్టి ముందుగా వారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు పాఠ్యాంశంలోకి వెళ్దాం. పిల్లలు, మన చుట్టుపక్కల పరిసరాల్లో గాలి, నీరు, నేల, నిప్పు ఇటువంటి వాటన్నింటినీ మనం ఏమంటున్నాము? నిర్జీవులు. సో పిల్లలు, ప్రాణం ఉన్న వాటిని ఏమంటాము? సజీవులు. సో సజీవులు అంటే ఏమిటి మరి? వెరీ గుడ్. మన చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే మొక్కలు, జంతువులు, కంటికి కనపడే సూక్ష్మజీవులు వీటన్నింటినీ మనము సజీవులుగా భావిస్తున్నాము. సజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మన యొక్క జీవశాస్త్రం. సో జీవశాస్త్రంలో భాగంగా మన పరిసరాల్లో అనేక మొక్కలు, అనేక రకాల జంతువులు, కోటాను కోట్ల బ్యాక్టీరియాలు, వైరస్లు, శిలీంధ్రాలు వంటి వాటి గురించి మనం చర్చించుకున్నాం. సో అదే మాదిరిగా మన చుట్టుపక్కల పరిసరాల్లో అనేక రకాల లెక్కకు మిక్కిలి జీవరాశులు గమనిస్తున్నాం. సో వీటన్నిటి మధ్య పోలికలు, భేదాలు, సారూప్యాలు, వైవిధ్యాలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్క జీవిని మనం అధ్యయనం చేసుకుంటూ వాటి లక్షణాలను అంచనా వేసుకుంటూ అర్థం చేసుకుంటూ చదువుతూ పోతే మన జీవితకాలం మొత్తము సరిపోదు. కాబట్టి జీవులను వాటి యొక్క పోలికలు, వాటి యొక్క శరీర ధర్మాలు, లక్షణాలు, వైవిధ్యాలు వీటన్నిటి ఆధారంగా మనం జీవరాశుల్ని వర్గీకరించడం జరుగుతుంది. సో కేవలం మనకు అర్థవంతం కావడం కోసం, సులభ రీతిలో అర్థం కావడం కోసం మనం జీవులని వర్గీకరించుకోవడం జరిగింది. పిల్లలు, మీరు స్లైడ్లో గమనిస్తున్న మూడు పదాలను ఒకసారి చదవండి పిల్లలు. వెరీ గుడ్. టాక్సానమీ, బోటనీ, జువాలజీ. సో టాక్సానమీ అంటే వర్గీకరణ శాస్త్రం. జీవరాశుల్ని వర్గీకరించడాన్ని అధ్యయనం చేసే శాస్త్రమే టాక్సానమీ. అదే మాదిరిగా బోటనీ అంటే మన భూమి మీద ఉన్నటువంటి వృక్ష జాతులన్నింటినీ అధ్యయనం చేసే శాస్త్రం బోటనీ. అదే మాదిరిగా జువాలజీ చూసినట్లయితే జంతువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జువాలజీ అంటాం. పిల్లలు, పాఠ్యాంశంలోకి వెళ్ళడానికి ముందుగా ఈ పాఠ్యాంశం అభ్యసించడం ద్వారా మనం అభిలషణీయమైన ఎటువంటి అభ్యసన ఫలితాలు సాధించగలుగుతామో తెలుసుకున్న తర్వాత పాఠ్యాంశంలోకి వెళదాం. సో ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకోవడం ద్వారా సకశేరకర లక్షణాల ఆధారంగా ఎలా వర్గీకరణ జరుపుతారో వివరించగలుగుతారు. అలానే ఉష్ణరక్త జీవులు, శీతరక్త జీవులు మరియు అండోత్పాదకాలు, శిశోత్పాదకాల మధ్య గల భేదాలను గుర్తిస్తారు. తన పరిసరాల్లో సంచరించే వివిధ రకాల జీవుల లక్షణాల ఆధారంగా వాటిని సులభ రీతిలో వర్గీకరించగలుగుతారు. సకశేరుకుల వర్గీకరణ గురించి ప్రశంసించగలుగుతారు. అలానే వర్గీకరణ మరియు దాని యొక్క ప్రాధాన్యతను తెలిపిన శాస్త్రవేత్తలను అభినందించగలుగుతారు. పిల్లలు, అకశేరుకాలోని మొత్తం వర్గాలు ఎన్ని? వెరీ గుడ్. 8 వర్గాలు. అందులో మొదటి వర్గం పోరిఫెరా. వెరీ గుడ్. సో పోరిఫెరా అనేది పరిణామ క్రమంలో అకశేరుకాలోని మొదటి వర్గం. ఈ జీవులకు శరీరం అంతా రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారానే ఆక్సిజన్ మరియు పోషకాల ప్రసరణ జరుగుతుంది. ఈ రంధ్రాలన్నీ కుల్యా వ్యవస్థకు కలపబడి ఉంటాయి. చలనం లేకుండా స్థానబద్ధంగా ఉండే జీవులను పోరిఫెరా వర్గంలో చేర్చడం జరిగింది. సముద్రపు నీటిలో నివసించే స్పంజికలను ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఈ జీవుల శరీర నిర్మాణము సరళంగానూ మరియు అసౌష్ఠవంగానూ ఉంటుంది. పిల్లలు, పటాన్ని పరిశీలించండి. పటంలో కనిపిస్తున్నటువంటి యూప్లెక్టెల్లా, సైకాన్ మరియు స్పాంజిల్లాలను పోరిఫెరాకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. రెండవ వర్గము నీడేరియా. దీనినే మనం సిలిండరేటా అని కూడా అంటాము. పోరిఫెరన్ల కన్నా కొంత ఉన్నత స్థాయి కలిగినటువంటి జీవులను ఇందులో చేర్చడం జరిగింది. వీటి శరీరంలో ఉండే జఠర ప్రసరణ కుహరము ద్వారా పదార్థాల రవాణా జరుగుతుంది. ఇవి ద్విస్తరిత జీవులు అంటే పిండాభివృద్ధి దశలో కేవలం 2 త్వచాలు మాత్రమే ఏర్పడతాయి. బాహ్యస్త్వచం మరియు అంతస్త్వచం. ఈ 2 త్వచాల ఆధారంగానే శరీర నిర్మాణం మొత్తము రూపుదిద్దుకుంటుంది. సో హైడ్రా వంటి జీవులలో ఉండే టెంటకిల్స్ ద్వారా చలనము, ఆహార సేకరణ మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. ఇవి ఒంటరిగా కానీ సమూహాలుగా కానీ నివసించే జీవులు. కొన్ని జీవులు పగడపు దిబ్బలను కూడా ఏర్పరుస్తాయి. పసిఫిక్ మహాసముద్రంలో 1800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న గ్రేట్ బారియర్ రీఫ్ని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చును. మూడవ వర్గము ప్లాటిహెల్మింతస్. ఇవి త్రిస్తరిత జీవులు అంటే పిండాభివృద్ధి దశలో 3 త్వచలను కలిగినటువంటి జీవులు. బాహ్యస్త్వచం, మధ్యస్త్వచం మరియు అంతస్త్వచం. సో ఈ 3 త్వచాల ఆధారంగా శరీర నిర్మాణం మొత్తం రూపుదిద్దుకుంటుంది.
ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. అంటే మధ్య ఆయుతాక్షం గుండా పరిశీలించినట్లయితే శరీరం యొక్క ఇరు భాగాలు సమ నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వీటినే మనం బల్లపపు పురుగులు లేదా చదును పురుగులు అని పిలుస్తాము. రిబ్బన్ ఆకారంలో ఉన్నటువంటి జీవులు ఇవి. ఇవి కలుషిత ఆహారం ద్వారా సంక్రమించి రకరకాల వ్యాధులకు కారణమవుతాయి. ప్లాటీ ఎలిమెంటిస్కు ఉదాహరణ పరిశీలించినట్లయితే పటంను గమనించండి పిల్లలు, ప్లనేరియా వంటి జీవులేమో స్వతంత్రంగా నివసిస్తే టీనియా సోలియం వంటి జీవులు పరాన్న జీవులుగా నివసిస్తాయి. తదుపరి వర్గము 4వ వర్గము నెమటుడా. దీనినే మనము నెమాటి హెల్మింతిస్ అని కూడా అంటాము. ఇవి త్రిస్తరిత జీవులు మరియు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. వీటిలో మిథ్యా శరీర కుహరాన్ని మనం గమనించవచ్చు. అంటే శరీర కుహరము వంటి నిర్మాణం కనిపిస్తుంది కానీ నిజమైన శరీర కుహరము కాదు. ఇవి కలుషిత ఆహారం ద్వారా సంక్రమించే పరాన్న జీవులు. గుండ్రటి పురుగులను ఇందులో చేర్చడం జరిగింది. వీటి శరీర నిర్మాణము స్థూపాకారంగా ఉంటుంది. నొల్లి పురుగులుగా పిలువబడే ఆస్కారిస్ లుంబ్రికైడస్ మరియు బోధకాలకు కారణమైనటువంటి ఒకరేరియా బాంక్రాఫ్టిని నెమటోడాకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. 5వ వర్గము అనెలిడా. త్రిస్తరిత జీవులు, ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగిన జీవులు మరియు నిజ శరీరం కుహరం కలిగిన జీవులు. వీటి యొక్క శరీరము వలయాకార కండితాలుగా విభజింపబడి ఉంటుంది. మొట్టమొదటిసారిగా రక్త ప్రసరణ వ్యవస్థ అభివృద్ధి చెందిన వర్గము అనెలిడా. స్వాంగీకరణ జీవిగా పిలువబడే జలగ, రైతుమిత్రుడిగా పిలువబడే వానపాములు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. 6వ వర్గము ఆర్థోపోడ. కీళ్లు ఉన్న కాళ్ళు గల జీవులను ఇందులో చేర్చడం జరిగింది. భూమి మీద ఉన్న జీవులన్నింటిలో 80% జీవులు కలిగిన అతిపెద్ద వర్గము ఆర్థ్రోపోడ. బాహ్య అస్థిపంజరం కలిగిన జీవులు, త్రిస్తరిత జీవులు మరియు ఇవి కూడా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శించగలిగే జీవులు. వీటిలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థను మనం పరిశీలించవచ్చును. అంటే రక్తనాళాలు లేకుండా రక్తము కోటరాలలో ప్రవహిస్తుంది. రొయ్యలు, పీతలు, సాలెపురుగులు, తేళ్లు, కీటకాలన్నిటినీ ఆర్థ్రోపోడాకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. 7వ వర్గము మొలస్కా. 2వ అతిపెద్ద వర్గము మొలస్కా. మొలస్కంలో త్రిస్తరిత జీవులు మరియు ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి. వీటిలో కూడా వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. వీటిలో వృక్కాల ద్వారా విసర్జనను మనం పరిశీలించవచ్చును. కర్పర సహిత జీవులు, కాల్షియం కార్బోనేట్తో నిర్మితమైనటువంటి దృఢమైన కర్పరమును కలిగినటువంటి జీవులు పాదం వంటి అంగాల ద్వారా చెలిస్తాయి. పటాన్ని పరిశీలించండి పిల్లలు. నత్త మరియు ముత్యపు ఆల్చిప్పలను మొలస్కాకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అకశేరుకలోని చివరి వర్గము 8వ వర్గము ఇకైనోడెర్మేటా. చర్మంపై ముళ్ళు కలిగినటువంటి జీవులను ఇందులో చేర్చడం జరిగింది. ఇవి కూడా త్రిస్తరిత జీవులు మరియు అనుపార్శ్వ సౌష్ఠవము అంటే కిరణ సౌష్ఠవాన్ని ప్రదర్శించగలిగే జీవులు. నిజ శరీర కూరం కలిగినటువంటి జీవులు. నాళికాపాదాలు ఉంటాయి. చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థను కలిగి ఉంటాయి. కాల్షియం కార్బోనేట్తో తయారైనటువంటి దృఢమైన అస్థి పంజరంను కలిగిన జీవులు. పటంను పరిశీలించండి పిల్లలు. సముద్ర నక్షత్రము మరియు సీ ఆర్చిన్, వీటిని ఇకైనోడెర్మేటాకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. కార్డేటా వర్గం. కార్డేటా వర్గాన్ని మనం పరిశీలించినట్లయితే దీనిని 2 ఉపవర్గాలుగా విభజించడం జరిగింది. ప్రోటోకార్డేటా మరియు వర్టిబ్రేటా. ప్రోటోకార్డేటాను తిరిగి యూరోకార్డేటా మరియు సెఫలోకార్డేటాగా విభజించడం జరిగింది. పిల్ల జీవుల్లో ఉండే పృష్ఠవంశం ప్రౌఢజీవుల్లో అదృశ్యమైతే అటువంటి జీవులను యూరోకార్డేటాగా, జీవితాంతం పృష్ఠవంశం కలిగిన జీవులని సెఫలోకార్డేటాగా, పృష్ఠవంశం వెన్నుముకగా మారే జీవులని వర్టిబ్రేటాగా విభజించడం జరిగింది. 1998లో కెవాలియర్ మరియు స్మిత్ రూపొందించిన నూతన వర్గీకరణ విధానాన్ని 2004లో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘం ఆమోదించడం జరిగింది. కార్డేటాకు పూర్వీక జీవులు అంటే పురాతన లక్షణాలు కలిగినటువంటి జీవులను ప్రోటోకార్డేటాగా మనం పరిగణించడం జరిగింది. పిల్లలు పరిశీలించండి. పటంలో కనిపిస్తున్నటువంటి బెలనోగ్లాసిస్, హెర్డ్మానియా, ఆంపియాక్సిస్, ఇవన్నీ సముద్రపు జీవులు. ఇవి కూడా ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగినటువంటి త్రిస్తరిత జీవులు. వీటిలో పృష్ఠవంశం ఉంటుంది. ఇది కూడా ఒక కడ్డీ వంటి నిర్మాణం. ఇది నాడీ కణజాలాల నుండి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. సో ప్రోటోకార్డేటా జీవులని మనము కార్డేటా పూర్విక జీవులుగా పరిగణించడం జరుగుతుంది. పిల్లలు, అత్యున్నత స్థాయి కార్డేటా జీవులు సకశేరుకాలు. సో సకశేరుకాల యొక్క ప్రధాన లక్షణం గమనించినట్లయితే వీటి పిండాభివృద్ధి దశలో 3 పిండాభివృద్ధి త్వచాలను కలిగి ఉంటాయి. ఈ 3 త్వచాల నుండే శరీరంలోని అన్ని భాగాలు ఏర్పడతాయి. అందుకే వీటిని త్రిస్తరిత జీవులని అంటాము.
ఈ జీవుల శరీరాలను మధ్య ఆయుతాక్షం గుండా పరిశీలిస్తే ఇరు పార్శ్వాలు దాదాపుగా సమంగా ఉంటాయి. అందుకే ఇవి ద్విపార్శ్వ సౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి. పిండాభివృద్ధి దశలో ప్రధానమైన లక్షణము పృష్ఠవంశము కలిగిన జీవులు. పిండాభివృద్ధిలో ఏర్పడే ఈ పృష్ఠవంశము ప్రౌఢజీవిలో ఉంటుందా, అదృశ్యమవుతుందా, లేదా వెన్నుముక్కగా మార్పు చెంది ఉంటుందా అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని మనము కార్డేటా జీవులు మూడు ఉపవర్గాలుగా ఎంచుకున్నాము. యూరో కార్డేటా, సెఫలో కార్డేటా మరియు వర్టిబ్రేటా. సో అదే రకంగా పృష్ఠవంశం పైభాగంలో పృష్ఠనాడీదండం ఉంటుంది. కొన్ని జీవుల్లో ఈ పృష్ఠనాడీదండం యొక్క పూర్వాంతము మెదడుగాను, పరాంతము వెన్నుపాముగాను రూపాంతరం చెంది ఉంటుంది. అలాగే పిండాభివృద్ధి దశలో ఉండే గ్రసని మొప్ప చీలికలు నిమ్నస్థాయి సకశేరుకాలైనటువంటి చేప ఉభయచరాలలో జీవితాంతం ఉంటే, ఉన్నత స్థాయి సకశేరుకాలైనటువంటి పక్షులు క్షీరదాల్లో ఈ గ్రసని మొప్ప చీలికలు మార్పు చెంది ఉంటాయి. అలాగే పిండాభివృద్ధి త్వచాల్లోని మధ్య త్వచము చీలనం ద్వారా శరీర కుహరం ఏర్పడుతుంది. సో మధ్య త్వచము చీలడము ద్వారా ఏర్పడే శరీర కుహరం కాబట్టే దీనిని మనము నిజ శరీర కుహరం అని అంటాం. అలాగే పిండాభివృద్ధిలో ఏర్పడే పాయు పరపుచ్చం అంటే తోక నిమ్న స్థాయి జీవుల్లో జీవితాంతం ఉంటే ఉన్నత స్థాయి జీవుల్లో అదృశ్యమవుతుంది. సంక్లిష్టమైన అవయవ విభేదం కలిగిన జీవులు సకశేరుకాలు. సో పిల్లలు, సకశేరుకాల యొక్క ప్రధాన లక్షణాలను పరిశీలించినట్లయితే ఇవన్నీ త్రిస్థిత జీవులు, ద్విపార్శ్వ సౌష్టవాన్ని ప్రదర్శిస్తాయి, నిజ శరీర కూరాన్ని కలిగి ఉంటాయి, అలాగే పృష్ఠవంశము, పృష్ఠనాడీదండము, గ్రసని మొప్ప చీలికలు వంటి ప్రధానమైన లక్షణాలు కలిగి ఉంటాయి. వీటితో పాటు పాయు పరపుచ్చం అంటే తోకలు కూడా కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా సకశేరుకాల యొక్క ప్రధాన లక్షణాలు. జంతు రాజ్యం ఎనిమేలియాలోని అత్యున్నత స్థాయి జీవులు వర్టిబ్రేటా జీవులు. సో వెన్నెముక కలిగిన ఈ వర్టిబ్రేటా సకశేరుక జీవులను వాటి యొక్క శరీర నిర్మాణము మరియు ప్రధాన లక్షణాల ఆధారంగా చేసుకుని మనం ఐదు తరగతులుగా విభజించడం జరిగింది. అందులో మొదటిది చేపలు, రెండవది ఉభయచరాలు, మూడవది సరీసృపాలు, నాలుగవది పక్షులు, ఐదవ తరగతి వచ్చేసి క్షీరదాలు. సో చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలుగా మనం ఈ వర్టిబ్రేటా జీవులను విభజించి అధ్యయనం చేద్దాం. పిల్లలు వీడియోని గమనించండి. చేపలు చూడండి, నీటిలో ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఈదుతున్నాయో. సో సకశేరుకాల్లోని మొదటి తరగతి చేపలు. చేపలన్నీ కూడా జలచర జీవులు. ఇవి పొలుసులు, వాజాలు, తోకని కలిగి ఉంటాయి. చేప యొక్క చర్మం మీద చూడండి పొలుసులు ఎలా ఉన్నాయో. సో చేపలు వాజాల సహాయంతో, తోక సహాయంతో ఈదగలుగుతాయి. ఇవన్నీ కూడా శీతల రక్త జీవులు. అంటే తమ పరిసర ప్రాంత ఉష్ణోగ్రతను ఆధారంగా చేసుకొని తమ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకుంటాయి. ఎలా అంటే, పరిసర ప్రాంతాల్లో నీటిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నట్లయితే తమ శరీర ఉష్ణోగ్రతను పెంచుకోగలవు. అదే రకంగా నీటిలో ఉష్ణోగ్రత తగ్గినట్లయితే తమ శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకోగలవు. అందుకే వీటిని అస్థిరోష్ణ జీవులు అంటాము. చేపలన్నీ కూడా జలశ్వాసకి జరుపుకుంటాయి. అంటే మొప్పల సహాయంతో శ్వాసక్రియను జరుపుకుంటాయి. వీటిలో రెండు గదుల గుండెలు మనం గమనించవచ్చు. ఒక కర్ణిక, ఒక జఠరిక మాత్రమే ఉంటాయి. షార్క్ వంటివి తప్ప దాదాపుగా అన్ని చేపలు కూడా అండోత్పాదకాలు మరియు ఉల్బర్ రహితాలు. సో అంటే అండోత్పాదకాలు అంటే అర్థమైంది పిల్లలు, గుడ్లు మాత్రమే పెడతాయి. చేపలన్నీ కూడా గుడ్లు పెడతాయి. ఒక్క షార్క్ చేప తప్ప, షార్క్ చేప మాత్రం నేరుగా పిల్లల్ని కంటుంది. సో వీటి యొక్క అంతరాస్థి పంజరాన్ని పరిశీలించినట్లయితే అయితే మృదులాస్థి లేదా అస్థితో కూడిన అంతరాస్థి పంజరాన్ని మనం గమనించవచ్చు. సో అంతరాస్థి పంజరాన్ని ఆధారంగా చేసుకుని మనం చేపలను రెండు వర్గాలుగా విభజించవచ్చును, మృదులాస్థి చేపలు మరియు అస్థి చేపలు. అదే రకంగా మనం చేపలను అత్యధిక సంఖ్యలో పెంచడానికి మనం ఏమంటాము, నీలి విప్లవం. సో నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్ అంటే చేపల పెంపకం. సో అదే రకంగా అతిపెద్ద చేప పరిశీలించినట్లయితే సొరచేప. చేపలన్నింటిలో అతిపెద్ద చేపగా మనం సొరచేపను చెప్పుకోవచ్చును. ఉదాహరణ పరిశీలించినట్లయితే కొర్రమీను, పులస, సొరచేప ఇలాంటి వాటిని మనం చేపలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. పిల్లలు ఉభయచరాలు, కప్పలు, సాలమండర్లు, సిసీలియన్లు ఇవన్నీ కూడా ఉభయచరాలు. అంటే ఇవి నేలపైన నివసించగలవు, నీటి లోపల నివసించగలవు. నేలపైన ఉన్న వాతావరణం వేరు, నీటి లోపలి వాతావరణం వేరు. సో ఈ రెండు ప్రత్యేక పరిస్థితుల్లో నివసించడానికి అనుకూలమైన శరీరాలను కలిగినవి ఈ ఉభయచర జీవులు. మొట్టమొదటి నాలుగు పాదాలు కలిగిన జీవులు ఉభయచరాలు. వీటి చర్మము తేమగా ఉంటుంది.
కొన్ని జీవులలో జిగటగా కూడా ఉంటుంది. ఉభయచరాలన్నీ కూడా శీతల రక్త జీవులు, అంటే పరిసర ప్రాంతాలకు అనుగుణంగా వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకుంటాయి. సో చేపలు, ఉభయచరాలు కూడా శీతల రక్త జీవులు. కప్పని పరిశీలించినట్లయితే, కప్ప గుడ్ల నుంచి వచ్చే జీవి. ఆ పిల్ల జీవి అనేది తల్లి జీవిని పోలి ఉండదు. గుడ్ల నుంచి బయటికి వచ్చే పిల్ల జీవికి తోక ఉంటుంది, నీటిలో చేప మాదిరిగా ఈరగలుగుతుంది, మొప్పల ద్వారా శ్వాసించగలుగుతుంది. సో కప్ప గుడ్ల నుంచి వచ్చే జీవి తల్లి జీవిని పోలి ఉండదు, కాబట్టి దాన్ని మనము లార్వా అంటున్నాము. సో కప్ప యొక్క లార్వా ట్యాడ్పోల్. సో ఈ విధంగా ట్యాడ్పోల్ అనేది తన యొక్క ఆకారాన్ని, పరిమాణాన్ని మార్చుకొని తల్లి జీవి ఆకారంలోకి, పరిమాణంలోకి, రూపంలోకి మారడాన్నే మనము రూప విక్రియ అంటున్నాము. సో కప్పలలో లార్వా దశ ఉంటుంది, ఇవి రూప విక్రియ చెందుతాయి. సో లార్వా దశలో ఉన్న ట్యాడ్పోల్ జీవులు జలశ్వాసక్రియను జరిపితే, ప్రౌఢ జీవులు పుప్పుస శ్వాసక్రియ అంటే ఉపరితిత్తుల ద్వారా, లేదా చర్మీయ శ్వాసక్రియ అంటే చర్మం ద్వారా శ్వాసక్రియను జరుపుకుంటాయి. ఉభయచరాలన్నింటిలో కూడా 3 గదుల గుండెను కలిగి ఉంటాయి. ఎలా అంటే 2 కర్ణికలు, 1 జఠరిక. సో 3 గదుల గుండెలు కలిగిన జీవులు ఉభయచరాలు. ఇవన్నీ కూడా అండోత్పాదకాలు, నీటి లోపలే గుడ్లు పెడతాయి. సో అండోత్పాదకాలు, చేపలు ఉభయచరాలు రెండూ కూడా అండోత్పాదకాలు, నీటి లోపల మాత్రమే గుడ్లు పెడతాయి. ఉదాహరణ పరిశీలించినట్లయితే, మనకు సాధారణంగా మన ఇంటి పరిసరాలు కనిపించే కప్పలు, ఉత్తర అమెరికాలో నివసించే సాలమండర్లు, అలాగే గుడ్డి పాములుగా పిలువబడే సిసీలియన్లు, ఇవన్నిటిని మనం ఉభయచరాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. సరీసృపాలు. పిల్లలు, వీడియోలో కనిపిస్తున్నటువంటి పాములు, బల్లులు, తొండలు, ఉడుములు, తాబేళ్లు, మొసళ్ళు, డైనోసార్లు, ఇవన్నీ కూడా సరీసృపాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. వీటి చర్మం పొడిగా ఉంటుంది మరియు పులుసులతో నిండి ఉంటుంది. ఇవన్నీ కూడా నేలపై ప్రాకగలిగే జీవులు. ఇవి శీతల రక్త జీవులు. అంటే చేపలు, ఉభయచరాల మాదిరిగానే ఇవి కూడా తమ శరీర ఉష్ణోగ్రతని పరిసర ప్రాంత ఉష్ణోగ్రతకు అనుకూలంగా మార్చుకొనగలవు. ఇవి అసంపూర్తిగా విభజన చెందిన 4 గదుల గుండెను కలిగి ఉంటాయి. అంటే కర్ణికలు 2 ఉంటాయి, కానీ జఠరిక మాత్రము పాక్షికంగా విభజన చెంది ఉంటుంది. సో పాక్షికంగా విభజన చెందిన జఠరికను కలిగిన జీవులు సరీసృపాలు. కానీ ఇదే తరగతికి చెందిన మొసళ్ళలో మాత్రం 4 గదుల గుండెని మనం గమనించవచ్చు. పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన గుండె మొసళ్ళలో ఉంటుంది. 2 కర్ణికలు, 2 జఠరికలు ఉంటాయి. సరీసృపాలన్నీ కూడా అండోత్పాదకాలు. అంటే ఇవి కూడా చేపలు, ఉభయచరాల మాదిరిగానే గుడ్లు పెడతాయి. కానీ చేపలు, ఉభయచరాలు నీటి లోపల గుడ్లు పెట్టగలిగితే సరీసృపాలు నేల మీద గుడ్లు పెట్టగలుగుతాయి. ఉదాహరణ పరిశీలించినది పామును గమనించండి పిల్లలు. పాముకి వెలుపలి చెవిలు ఉండవు. ఇది చర్మము ప్రక్కటెముకల ద్వారా, నేల ద్వారా ప్రసారమయ్యే శబ్దాలను గ్రహిస్తుంది. అలానే పాము యొక్క విషాన్ని టాక్సిన్ అంటారు. కొన్ని విషపూరిత సర్పాల ద్వారా వచ్చే విషం మానవుని నాడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుంది. అటువంటి విషాన్ని మనం న్యూరోటాక్సిన్ అంటాము. అలానే కొన్ని విషపూరిత సర్పాలు కాటు వేసినప్పుడు వాటి యొక్క విషం మన యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తుంది. అటువంటి విషాన్ని హీమోటాక్సిన్, సో న్యూరోటాక్సిన్, హీమోటాక్సిన్ అని అంటాము. సో పాము విషానికి విరుగుడుగా ఇచ్చే మందుని వీనం అంటారు. సో అలానే పరిశీలించినట్లయితే, అతిపెద్ద పాము కొండ చిలువ, అతి పొడవైన పాము వచ్చేసి అనకొండ. అదే రకంగా తాబేలును గమనించినట్లయితే, మనము తాబేలు పై పెంకు మందంగా ఉంటుంది. ఇతర జీవుల నుంచి రక్షించుకోవడం కోసం క్యారాపేస్ అనే పెంకుని కలిగి ఉంటాయి. అదే మాదిరిగా నీటిలో కనిపించేటటువంటి మొసలి అతిపెద్ద సరీసృపంగా మనం చెప్పుకోవచ్చును. సో ఇప్పుడు బతికి ఉన్న జీవులలో మొసలి అనేది అతిపెద్ద సరీసృపంగా మనం చెప్పుకుంటాము. అదే రకంగా ఒకప్పుడు భూమి మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించి అంతర్ధానమైనటువంటి, అంతరించిపోయినటువంటి డైనోసార్లు కూడా సరీసృపాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. సకశేరుకాలలో 4వ తరగతి పక్షులు. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆర్నిథాలజీ అంటాము. వీటి చర్మము ఈకలతో నిండి ఉంటుంది. పక్షుల కాళ్ళకి గోళ్ళుంటాయి. ఎగరడానికి వీలుగా రెక్కలుంటాయి. వీటి ఎముకలలో గాలి నిండి ఉంటుంది. అందుకే వాతులాస్తులు అంటాము. పక్షులు ఎగరడానికి వీలుగా వాటికి దంతాలు, మూత్రాశయము అనే అవయవాలు ఉండవు.
పక్షులు ఉష్ణ రక్త జీవులు, అంటే తమ పరిసర ఉష్ణోగ్రతకు అనుకూలంగా తమ యొక్క శరీర ఉష్ణోగ్రతను మార్చుకోవు. ఎల్లప్పుడూ స్థిరమైన శరీర ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఉష్ణ రక్త జీవులు లేదా స్థిరోష్ణ జీవులు అంటాము. పక్షులు అండోత్పాదకాలు మరియు ఉల్బసహితాలు, అంటే ఇవి కూడా చేపలు ఉభయచరాలు సరీసృపాల మాదిరిగానే గుడ్లు పెడతాయి. నీటికి వెలుపల గుడ్లు పెడతాయి కాబట్టి ఇవి అండోత్పాదకాలు. అలానే వీటి శరీరంలో 4 గజుల గుండెను మనం పరిశీలించవచ్చు. సో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన గుండెలో 2 కరణికలు 2 జఠరికలు ఉంటాయి. ఈము, నిప్పుకోడి, పెంగ్విన్ వంటి ఎగరలేని పక్షులు, పిచ్చుక, కాకి, హమ్మింగ్ బర్డ్ వంటివి ఎగిరే పక్షులుగా మనం గుర్తించవచ్చు. అలానే భారతీయ జాతీయ పక్షి అయినటువంటి నెమలి, తెలంగాణ రాష్ట్రీయ పక్షి అయినటువంటి పాలపిట్ట, సర్వపక్షిగా పిలువబడే కాకి మొదలైన వాటిని పక్షులకు ఉదాహరణగా చెప్పుకొనవచ్చు. క్షీరదాలు, ఇవి అత్యున్నత స్థాయి సకశేరుకాలు. ఇవి భూమి మీద బొరియలు చేసుకుని నేల లోపల, నీటి లోపల, ఇలా ప్రతి చోట వీటి యొక్క ఆధిక్యతను చాటుకుంటున్నాయి. ఈ భూమి మీద అతిపెద్ద జంతువు ఏనుగు. అందులోనూ ఆఫ్రికన్ ఏనుగు అతిపెద్ద క్షీరదము. అడవిలో పరిశీలించినట్లయితే ఎన్నో రకాల వన్యమృగాలు, క్రూర జంతువులు వెన్నుముక్కను కలిగిన జీవులే. వీటిలో చాలా వరకు జీవులు పిల్లల్ని కని పాలిస్తాయి. అందుకే వీటిని క్షీరదాలు అంటున్నాము. జీబ్రా, లేడీ, జింక, దుప్పి, అడవి బర్రె ఇవన్నీ కూడా క్షీరదాలకు ఉదాహరణ. గబ్బిళ్ళని పరిశీలించినట్లయితే గబ్బిళ్ళం ఒక ప్రత్యేకమైన క్షీరదము. తనకున్న రెక్కల వంటి నిర్మాణాలతో ఎగరగలుగుతుంది. కానీ ఈ రెక్కలకు ఈకలుండవు. అలాగే ఇది పిల్లల్ని కని పాలిస్తుంది. దీని యొక్క మరొక ప్రత్యేకత, రాత్రిపూట మాత్రమే సంచరిస్తుంది. అందుకే గబ్బిళ్ళాలను మనము నిశాచరి అని పిలుస్తుంటున్నాము. దాదాపుగా క్షీరదాలన్నీ కూడా పిల్లల్ని కని తల్లి జీవులు పాలిస్తుంటాయి. స్త్రీజీవి శరీరంలోని స్వేదగ్రంథులే క్షీరగ్రంథులుగా మారి పాలివ్వడం జరుగుతుంది. అలాగే సముద్రంలో నివసించే అతిపెద్ద క్షీరదము నీలి తిమింగళం. నీటిలో నివసించే నీటి గుర్రం, అంటే హిప్పోక్యాంపస్గా పిలిచే నీటి గుర్రం కూడా క్షీరదమే. క్షీరదాల యొక్క ప్రధాన లక్షణాలను పరిశీలించినట్లయితే వీటి శరీరంపై రోమాలుంటాయి. అలానే వెలుపలి చెవిని కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా పుప్పుస శ్వాసక్రియను జరుపుకుంటాయి, అంటే ఊపిరితిత్తుల ద్వారా శ్వాసక్రియ జరుపుకుంటాయి. ఇవన్నీ శిశోత్పాదకాలు, అంటే పిల్లల్ని కని పాలిస్తాయి. శ్వేద గ్రంథుల యొక్క రూపాంతరమే క్షీరగ్రంథులు. సో క్షీరగ్రంథుల ద్వారా క్షీరం విడుదలవుతుంది. సో తద్వారా పిల్లలకు పాలిస్తాయి. ఇవన్నీ కూడా ఉల్బసహితాలు మరియు ఉష్ణరక్త జీవులు. ఉష్ణరక్త జీవులు అంటే పరిసర ప్రాంతాల ఉష్ణోగ్రతను బట్టి తమ శరీర ఉష్ణోగ్రతను మార్చుకోవు. పరిసరాలు శీతలంగా ఉన్నా వెచ్చగా ఉన్నా ఈ వీటి యొక్క శరీర ఉష్ణోగ్రత మాత్రము స్థిరంగా ఉంటుంది. అందుకే వీటిని స్థిరోష్ణ జీవులు అంటాము. ఇవన్నీ కూడా వాటి యొక్క హృదయాలలో 4 గదులను కలిగి ఉంటాయి. సో పై 2 గదులను కన్నికలు అంటాము, కింది 2 గదులను జఠరికలు అంటాము. క్షీరదాల యొక్క సాధారణ మరియు ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా పిల్లలు. క్షీరదాలను వాటి యొక్క ఆవాస ప్రదేశాల ఆధారంగా 3 విభాగాలుగా విభజించి అధ్యయనం చేద్దాం. నేలపై నివసించగలిగే క్షీరదాలు, సముద్రంలో నివసించే క్షీరదాలు మరియు ఎగరగలిగే క్షీరదాలు. సో నేలపై నివసించే క్షీరదాలను పరిశీలించినట్లయితే పిల్లల్ని సంరక్షించడానికి ఉదర భాగంలో సంచి వంటి నిర్మాణాన్ని ఏర్పరచుకున్న కంగారు వంటి జీవులను మార్సుపియల్స్గాను, వేళ్లకు గోళ్లు కలిగిన జీవులు, అభివృద్ధి చెందిన చర్మంగలు కలిగిన జీవులు, తెలివైన సంఘజీవులుగా పేర్కొనే కోతి, చింపాంజీ, గొరిల్లా, మానవుడి వంటి జీవులను ప్రైమేట్స్గాను, ఆహార సంగ్రహణలో కుంతకాలను ఉలిగా వాడగలిగే కుందేలు, ఎలుక వంటి జీవులను రోడెంట్స్గాను విభజించడం జరిగింది. తదుపరి విభాగము సముద్రంలో నివసించే క్షీరదాలు. సో చేపల వంటి చర్మాన్ని కలిగిన జీవులు ఇవి. ఇవి సముద్రపు నీటిలో నివసించడానికి అనుకూలంగా రూపుదిద్దుకున్నాయి. మానవుని తర్వాత అత్యంత తెలివైన క్షీరదంగా పిలువబడే డాల్ఫిన్, అతిపెద్ద క్షీరదంగా పిలువబడే తిమింగళం, హిప్పోక్యాంపస్గా పిలువబడే నీటి గుర్రం మొదలైనవన్నీ కూడా సముద్రంలో నివసించే క్షీరదాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అలాగే ఎగరగలిగే క్షీరదాలు పరిశీలించినట్లయితే గబ్బిళం, ఇది ఒక నిశాచరి. ప్రతిధ్వనుల ఆధారంగా చీకటిలో సంచరించగలిగే జీవి గబ్బిళం. సో ఈ రకంగా క్షీరదాలను మనం 3 విభాగాలుగా విభజించి అధ్యయనం చేయడం జరిగింది. పిల్లలు, ఈ పాఠ్యాంశాన్ని మీకు సులభ రీతిలో వివరించడం జరిగిందని భావిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ పాఠ్యాంశము అర్థమైందో లేదో తెలుసుకోవడం కోసం మీకు ఇంటి పని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మూల్యాంకనాన్ని మీరు గనక
చెప్పగలిగినట్లయితే, రాయగలిగినట్లయితే ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అభ్యసన ఫలితాలన్నింటినీ సాధించగలిగిన వారిగా మిమ్మల్ని మీరు గుర్తించుకోవచ్చు. సో పిల్లలు, ఒక్కసారి మూల్యాంకనాన్ని మీ నోటు పుస్తకంలో నమోదు చేసుకుని మీరు ఇంటి వద్ద వాటి యొక్క సమాధానాలు రాసి మీ యొక్క ఉపాధ్యాయులతో చర్చించండి. సో పిల్లలు, ఒక్కసారి మూల్యాంకనం గమనించండి. పృష్ఠవంశం వెన్నెముకగా మార్పు చెందిన జీవులను ఏమంటాము? ఆయా జీవులను ఎన్ని తరగతులుగా విభజించాము? అలాగే ప్రోటోకార్డేటా జీవుల యొక్క లక్షణాలను రాయండి, ఉదాహరించండి. అండోత్పాదకాలు, శిశోత్పాదకాలు మధ్య గల భేదాలను రాయండి. మీ పరిసరాల్లో కనిపించే కప్పను పరిశీలించి దాని ఆవాసము మరియు శరీర ధర్మాల ఆధారంగా దాన్ని ఏ తరగతిలో చేర్చవచ్చునో వివరించండి. సో పిల్లలు, ఈ నాలుగు ప్రశ్నలకు మీరు సమాధానాలు ఇవ్వడం ద్వారా ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అన్ని రకాల అభ్యసన ఫలితాలను సాధించగలరు. పిల్లలు, ఖమ్మం సూర్యాపేట జిల్లాలోని నిష్ణాతులైన ఉపాధ్యాయ బృందం చేత నడపబడుచున్నటువంటి ఆన్లైన్ డిజిటల్ తరగతులు ఈ COVID-19 లాంటి ఆపత్కాల సమయంలో మీకు లభించడం మీరు చేసుకున్న గొప్ప అదృష్టం. ఇట్లాంటి గొప్ప వరాన్ని మీరు వదులుకోకండి. ఏదో ఒక సమయంలో తప్పనిసరిగా ఆన్లైన్ తరగతులను వీక్షించడం ద్వారా మీరు ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ, కరోనా సంక్షోభంలో కూడా దృఢ సంకల్పంతో సదాశయంతో ముందుకు సాగుతున్నటువంటి మన DEO మదన్ మోహన్ గారికి, TBSF ఖమ్మం వారికి, అలాగే టెక్నికల్ సపోర్ట్ అందిస్తున్నటువంటి టీమ్ కు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.